ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. అట్ లాస్ట్ మై హార్డ్ వర్క్ పెయిడ్ అనేది. అంటే ఇది ఏమి కాదు, ఇంకా జస్ట్ 0.1% కూడా చెప్పొచ్చో ఏమో నా హార్డ్ వర్క్ పెయిడ్ అని చెప్పేసి, ఇంకా చాలా చాలా ముందరుంది. అది ఏమి అని చెప్పేసి చెప్తాము చూడండి. ఇంకా అది రీచ్ అవ్వక ముందరనే మేము రెడీ అవుతున్నాం అన్నమాట కేక్ కట్ చేద్దామని చెప్పేసి. అంటే సంతోషాన్ని ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకుంటేనే కదా అది సంతోషంగా ఉంటుంది, ఇంకా ముందు ముందు కూడా మనకు ఇంకా చాలా సంతోషాలు వస్తాయని చెప్పేసి ఇంకా ముందరే పోతున్నాము. ఇంకా సరేలేరే, ఇద్దరు ముగ్గురే సబ్స్క్రైబర్స్ ఉన్నారు చెప్పేస్తున్నా కదా. ఏం లేదండి, మన ఛానల్ 5K ఫ్యామిలీ అవ్వబోతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ముగ్గురు సబ్స్క్రైబర్స్ ఇంకా బాకీ ఉన్నారు, అప్పుడే మనం కేక్ తీసుకొని వచ్చేద్దామని చెప్పేసి. చిన్నదేమో ఆహాహా రెడ్ వెల్వెట్ కేకే కావాలని చెప్పేసి మా ఇంటి దగ్గరనే ఒక మంచి ఫేమస్ అనమాట అంటే కేక్స్కి డాల్ఫిన్ బేకరీ అని చెప్పేసి. చాలా బాగుంటాయి కేక్స్ దాంట్లోన. నేను ఎప్పుడైనా కూడా దీంట్లోనే అంటే ఇంత ముందర కప్స్ అని చెప్పేసి ఇంకొక బేకరీ ఉంది, అది కూడా చాలా ఫేమస్. కానీ ఇది దగ్గరే ఉంటుంది కదా అని చెప్పేసి ఇది ఎప్పుడు ఇక్కడ తీసుకొని వస్తాం అనమాట. కేక్స్ మాత్రం ఫుల్ అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. చిన్నది ఆర్డర్ చేసి పంపించింది అనమాట, రెడ్ వెల్వెట్ కేకే కావాలని చెప్పేసి. పెద్దదేమో బ్లాక్ ఫారెస్ట్ అని, కానీ బయటకు వచ్చి మళ్ళీ చెప్పింది అమ్మ అక్కకు తీసుకురాకూడదు నాకే తీసుకొని రావాలని చెప్పేసి. మళ్ళీ తాళి అయితే అడ్జస్ట్ అయిపోతుంది, సిట్లీ అయితే మళ్ళీ కోపడుతుంది అని చెప్పేసి. సరే లేవే రెడ్ వెల్వెట్ కేక్ ఇద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నామన్నమాట. చిన్నదైతే చాలు, మళ్ళీ ఎక్కువ తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి అది డ్రై అయిపోయి పడేసేదానికంటే చిన్నది తీసుకుని అయిపోతుంది కదా అని చెప్పేసి అక్కడ కింద ఉంది కదా చిన్నది తీసేసుకున్నాం అనమాట. ఇంక ఇప్పుడు రాపిస్తాను. హ్యాపీ బర్త్డేనా అని అడిగినాడు. బర్త్డే కాదప్ప, చెప్తాను చూడు మైసూరు పిల్ల 5K అని చెప్పేసి అని చెప్తే సరే స్పెల్లింగ్ చెప్పండి నేను రాస్తానని చెప్పేసి రాస్తుండి. కేక్ మాత్రం నిజమంటే చెప్పాలా టేస్ట్ అద్దరిపోయింది. ఈరోజు మళ్ళీ వాళ్ళు మా ఫ్రెండ్స్కి పంచతం తేమ్మా అని చెప్పేసి స్నాక్స్ బాక్స్లో అదే తీసుకొని పోయేసినారనమాట. సరే ఇచ్చేసేయండి వాళ్ళకు కూడా, సెలబ్రేషన్ అంటే అందరితో సెలబ్రేషన్ చేసుకోవాలి కదా. ఎట్లా మన సబ్స్క్రైబర్స్కి డైరెక్ట్గా ఎవరికి ఇవ్వలేము, వీళ్ళకి ఇచ్చినా కూడా నీ ఫ్రెండ్స్కి వాళ్ళకు కూడా మనం ఫ్యామిలీతో పంచినట్లు ఉంటుంది కదా, షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి పంపించేసినాను అనమాట. చాలా బాగుంది. బట్ ఐ హ్యాడ్ టు థ్యాంక్. ఇంకొకటి ఇన్సిడెంట్ ఏంటంటే, నాకు 1K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు శ్రీనివాస్ గారు అని చెప్పేసి జస్ట్ ఇది కూడా ఆ సేమ్ ఇన్సిడెంట్ అయిందనమాట. ఒక 3 సబ్స్క్రైబర్స్ బాకీ ఉన్నారు. ఆయన వెంటనే మా ఇంట్లో వాళ్ళతో ముగ్గురుతోనే నేను సబ్స్క్రైబ్ చేయించినానమ్మా అని చెప్పేసి 1K రీచ్ అయిపోయింది అనమాట. సేమ్ ఇప్పుడు 5K కూడా ఒక 3 సబ్స్క్రైబర్స్ బాకీ ఉన్నప్పుడు సోహెల్ అని చెప్పేసి ఆ అబ్బాయి కూడా నేను నా కజిన్స్తోనే సబ్స్క్రైబ్ చేయించే మెసేజ్ పెట్టినాను అనమాట. బట్ ఐ ఫీల్ లిటరలీ వెరీ వెరీ టచ్డ్ అనమాట. ఎందుకంటే మన అనుకున్నప్పుడే ఇట్లా ఫీలింగ్స్ వస్తాయి కదా. నిజమంటే ఐఎమ్ వెరీ కనెక్టెడ్ టు ప్రతి ఒక్కరితో అనమాట. రెగ్యులర్గా మెసేజ్ చేస్తారు, విష్ చేస్తారు. నాకంటే ఎక్కువగా మన ఛానల్ గ్రో అవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారనమాట. అట్లాంటి సబ్స్క్రైబర్స్ దొరకడం, అట్లాంటి ఫ్యామిలీ దొరకడం కూడా ఐఎమ్ వెరీ మచ్ గిఫ్టెడ్. ఇంతవరకు నా 5K జర్నీ వచ్చేసి చాలా స్మూత్గా చాలా ఈజీగా జరిగిపోయింది. అయితే చాలా స్లోగా జరుగుతూ ఉంది. ఇంకా ముందు కూడా చాలా సపోర్ట్ ఇచ్చేసి ముందు ముందుకి నాకు ఎంకరేజ్ చేసేసి ఈ 5K పక్కన 0నో పక్కన 2 0లను తొందరగా వచ్చేలాగా చూడండి. పక్కన 0 పక్కన 2 0లు అంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ అని అంటారేమో, పక్కన 1 0 వచ్చేంత వరకు అంటే వచ్చేంత వరకే కాదు ఇంకా ముందు ముందుగా త్వరగా చేసేస్తే బాగుంటుంది అనమాట. ఇంకా మంచి సెలబ్రేషన్ చేసేసుకోవచ్చు. ఇంకా చూడండి వీళ్ళు కట్ చేద్దాము వచ్చిన వెంటనే కట్ చేద్దాం అని చెప్పేసి తాలే తిట్లి వాళ్ళు నువ్వే కట్ చేయాలమ్మా అని చెప్పేసి. లేదు ఇట్స్ లైక్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీనే అని చెప్పేసి. చిన్నది వచ్చేసి తొందరగా కట్ చేస్తే తినేస్తాను నేనని చెప్పేసి ఎగ్జైటెడ్గా ఉందన్నమాట. బట్ చాలా హ్యాపీ. ఈవెన్ కిరణ్ కూడా చాలా హ్యాపీ. అంటే ఈ 5K ఈ డేని చూడడానికి నేను కూడా ఐ వాజ్ వెయిటింగ్ ఫ్రమ్ ఇయర్స్ అనమాట. ఇయర్స్ అంటే నేనే బ్రేక్ తీసుకున్నానండి మధ్యలోన. అది మీ తప్పేం కాదు, వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ రాలేదని చెప్పడానికి ఏం తప్పు లేదు, నాదే తప్పు. మధ్యలో బ్రేక్ తీసుకొని జస్ట్ రీసెంట్గానే మళ్ళీ యాక్టివ్గా ఉండి నేను ఐ హ్యాడ్ టు డూ సంథింగ్ అని చెప్పేసి, ఐ హ్యాడ్ టు ప్రూవ్ అని చెప్పేసి ఒక జీల్ అంటారు కదా, ఒక ఇచ్చతోన నేను చేస్తూ ఉన్నాను. దాన్ని మీరందరూ సపోర్ట్ చేసి ఇంకా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటా ఉన్నానమాట నేను. థ్యాంక్ యూ సో మచ్. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్.